బాధగా ఉందమ్మా. వెలుగు రాదమ్మా, ఎందుకంటే శరీరంలో ఎక్కడ దెబ్బలు తగిలినా నొప్పి పుడుతుందని చెప్పే బ్రెయిన్కి బాధుంటుందమ్మా, బాధుండదు. అమ్మా, నువ్వు గమనించావా, నా ప్రార్థన కూడా ఫలిస్తుందమ్మా. అరకులోయకి ట్రాన్స్ఫర్ అవగానే మొట్టమొదటి థ్రెట్ కేస్ ఏ ఇల్లని తెలుసుకోవాలని వెళ్తే అది రమ్య ఇల్లు. తను నన్ను చూసి నేనెవరో తెలియనట్టుగా క్యాజువల్గా వచ్చింది. కారణమేంటో తెలీదు. ఆ తరువాత తనని చంపాలని నిర్ణయించుకున్నానమ్మా. తన మెడలో ఉన్న తాళిని చూశానమ్మా. తాళిని చూస్తూ చూస్తూ ఉంటే నా శరీరాన్ని అగ్నిగుండంలో వేసినట్టుగా భగభగా మండిపోతుందమ్మా. ఒకరోజు రాత్రి రమ్య షాపింగ్ ముగించుకుని ఇంటికెళ్తూ ఉంటే నేను తన వెనకనే ఫాలో అయ్యి వెళ్ళి షూట్ చేద్దామనుకున్నాను. ఎవరో తనని ఫాలో అవుతున్నానని తెలిసి ఓ చర్చి లోపలికి వెళ్ళింది. ఓ పవిత్రమైన స్థలం, రమ్య లాంటి నీచురాల్ని అక్కడ చంపకూడదని తిరిగి వచ్చేసానమ్మా. ఆ దొంగతనం చేసిన నగలను తీసుకుని తనని కలవాలని తన ఇంటికి వెళ్ళానమ్మా. అప్పుడు తను సంతోషంగా స్కిప్పింగ్ ఆడుతూ ఉంది. ఆ క్షణమే తుపాకీ తీసి తనని కాల్చి పారేసామండి. పని మనిషి వచ్చి చెడగొట్టింది. ఆ పని మనిషి తులసి ఏం చెప్తుందంటే, నేను రమ్యని, అదేంటంటే వేరే వాళ్ళ భార్యని నేను కోరుకుంటున్నాను. అది తనకి తెలియదమ్మా. మా, నువ్వు చనిపోయేలా చేసి వాళ్ళిద్దరు వెడ్డింగ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా. వెడ్డింగ్ డే నేనే అంబులెన్స్ పిలిచి డిస్టర్బ్ చేస్తుంటే అడ్డంగా తులసి వచ్చింది. ఐఎమ్ సారీ మా, ఐఎమ్ సారీ. చాలా టార్చర్ చేసింది, చాలా టార్చర్ చేసింది, అందుకే చంపేశాను. ఈరోజు అంతా పూర్తయిపోతుందమ్మా. ఎవ్రీథింగ్ విల్ బి ఓవర్. ఆ రమ్యని శివాని చంపేస్తాను. నువ్వెంతో చక్కగా పెంచిన మీ అబ్బాయి డ్యూటీ చూసావమ్మా. గాడ్ టు కిల్ టూ హ్యూమన్ బీయింగ్స్. అమ్మా, నేను ఇంకా నీకు పిండ ప్రదానం చేయలేదు, కావాలని చేయలేదు. చచ్చేదాకా, ఆ రమ్య చచ్చేదాకా నీకు పిండ ప్రదానం నేను చేయనమ్మా. సో మిమ్మల్ని కన్స్ట్రక్షన్ సైట్ కి రమ్మని, మీ పని అమ్మాయి తులసిని నేనే చంపానని ఎస్ఐ సూర్య మీతో చెప్పారు. అది మాత్రమే కాదు సార్, రమ్యనే తన వైఫ్ అంటున్నాడు. అతను ఎందుకు అలా చెప్పాడు అర్థం అవ్వట్లేదే. సార్ చెప్పండి. శివ నేను లవ్ చేస్తున్న టైంలో మా ఇంట్లో నాకు ఒక పెళ్లి కొడుకు ఫిక్స్ చేశారు. అతను కూడా విజయవాడలో ఎస్ఐగా వర్క్ చేస్తున్నాడని చెప్పారు. పెళ్లి కొడుకుని ఫిక్స్ చేశారని చెప్తున్నారు, అతని ఫోటో చూడలేదా? లేదు సార్, నా మనసులో శివ ఉన్నందువలన అతని ఫోటో చూడకుండా చింపి పారేశాను. మీరు శివాని సిన్సియర్ గా లవ్ చేశారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేసింది కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఓ పని చేద్దాం, సూర్య ఇంటికి ఇంకోటి నా దగ్గర ఉంది, అతని ఇంటికి వెళ్దాం, ఏదైనా క్లూ దొరుకుద్దేమో చూద్దాం. అబ్బాయితోనే నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఈవిడ సూర్య అమ్మగారు. సో ఇదే వాడి మనసుని బాధ పెట్టిందనుకుంటా. ఇప్పుడు అర్థమైందా వాడు ఎందుకు మిమ్మల్ని తన వైఫ్ అన్నాడు? హలో సార్, నేను ఎస్ఐ సూర్య వాళ్ళ ఇంటి ముందు ఉన్నాను సార్. సార్ రాజశేఖర్, వీళ్ళకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్ సార్. వీళ్ళని కాస్త ఫాలో చేయండి. ఓకే సార్. మీ నెంబర్ వీళ్ళకి ఇవ్వండి. ఉంది సార్. ఉందా? శివ డోంట్ వరీ, ఏ సమస్య వచ్చినా మీరు ఈయనకి ఏ టైం అయినా ఫోన్ చేయొచ్చు. వీళ్ళని కాస్త సీరియస్గా ఫాలో చేయండి.
విజయవాడ బెన్ సర్కిల్ సెంటర్ లో జరిగిన రెండు మర్డర్ కేసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? రెండు మర్డర్స్ చేసినోడు ఒక్కడే అని మేము కన్క్లూషన్ వచ్చాం సార్. దేని బట్టి నిర్ణయించారు? రిసార్ట్ లో మర్డర్ అయిన ఇద్దరు కూడా ఇల్లీగల్ గా సెక్స్ లో పాల్గొన్నారు సార్. సంఘటన జరిగిన 15 రోజుల తర్వాత ఆ అమ్మాయికి ఇంకొకటికి పెళ్లి సార్. పెళ్లి నిశ్చయమైనా పెళ్లి కొడుకుని ఎంక్వైరీ చేశారా? ఆ యాంగిల్ లో కూడా ఎంక్వైరీ చేశాను సార్. అబ్బాయి చాలా ఇన్నోసెంట్ సార్. సెకండ్ కేసు గురించి చెప్పండి. ఇందులో హత్య చేయబడ్డ అమ్మాయికి మరుసటి రోజున మ్యారేజ్ సార్. ఆ అమ్మాయికి మ్యారేజ్ ఇష్టం లేకపోవడం వల్ల తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయింది సార్. వెళ్లేదారిలో జరిగిన యాక్సిడెంట్ లో అబ్బాయి స్పాట్ అవుట్. అది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసేసాం. యాక్సిడెంట్ చేసిన లారీని పట్టుకున్నాం సార్. సో ఇట్స్ అన్ యాక్సిడెంట్, నాట్ ఎ ప్రీప్లాన్డ్ మర్డర్. బట్ ఆ అమ్మాయిని కాల్చిన విధానం, ఉపయోగించిన తుపాకీ, బుల్లెట్ రెండు కేసులను ఒకేలా ఉంది సార్. సో ఇట్ సీమ్స్ టు బి ఎ ఫెమిసైడ్, బట్ దేర్ ఇస్ ఎ లాజికల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ కేసెస్. ఫస్ట్ కేసులో మర్డర్ చేయబడిన ఇద్దరికి కూడా ఇల్లీగల్ సెక్స్ కాంటాక్ట్ ఉంది, బట్ సెకండ్ కేసులో ఆ అమ్మాయి చేసింది ఏమి తప్పు కాదు కదా. తనకు నచ్చిన అబ్బాయితో జీవించాలని మ్యారేజ్ ని అవాయిడ్ చేసి వెళ్లిపోయింది. సో బోత్ కేసెస్ ఆర్ నాట్ సేమ్. లేదు సార్, మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసి ఇన్విటేషన్లన్నీ కొట్టేసి చుట్టాలని చుట్టుపక్కల వాళ్ళని పిలిచి పెళ్లి పట్టుచీర నగలు తాళి అన్ని కొనేసి ఒకడు ఊహాలోకంలో ఉన్నప్పుడు అతన్ని మోసం చేసి ఆ అమ్మాయి పారిపోయిందంటే ఆ అబ్బాయి మనసు ఎంతగానో బాధపడి ఉంటుంది కదా సార్. సార్, సేమ్ ఇన్సిడెంట్ మన డిపార్ట్మెంట్ లో ఒక అతనికి జరిగింది. మ్యారేజ్ డేకి ముందు రోజే పెళ్లి కూతురు ఒక అతనితో లేచిపోయింది. రిసెప్షన్ లో అవమానపడ్డ వాళ్ళ అమ్మ పిస్టల్ తీసుకుని కాల్చుకుని చచ్చిపోయింది. ఎస్ఐ పేరేమిటి? సూర్య సార్. ఆ పిస్టల్ కూడా ఆ ఫంక్షన్ అటెండ్ అయిన మన ఎస్ఐదే సార్. ఎస్ ఎస్. ఆ ఇన్స్పెక్టర్ ని నేను కూడా సస్పెండ్ చేశాను కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఆ సూర్య ఎక్కడున్నారు? ఈ మర్డర్స్ లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చని ఎందుకు అనుమానం రాలేదు? సూర్య సిన్సియర్ అండ్ ఎఫిషియెంట్ ఆఫీసర్ సార్. ఆయన క్యారెక్టర్ స్టేటస్ గురించి సార్, విజయవాడ డిఎస్పీకి లైన్ కలపమంటారా? నో. అరకులో ఇన్స్పెక్టర్ కి యు కాల్ ద ఇన్స్పెక్టర్. ఓకే సార్. హలో, అరకు పోలీస్ స్టేషన్. కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి సార్, ఇన్స్పెక్టర్ రామనాథన్ మాట్లాడుతున్నాను. సార్, ఇన్స్పెక్టర్ రామనాథన్ లైన్ లో ఉన్నారు. మిస్టర్ రామనాథన్, ఎస్ఐ సూర్య అనే అతను అక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడా? అవును సార్. ఎనీ రిమార్క్స్? యాజ్ ఇట్ ఈస్, డ్యూటీ టైమ్ లో ఎటువంటి రిమార్క్స్ లేవు సార్. విషయం ఏంటి సార్? విజయవాడలో జరిగిన 3 మర్డర్స్ లోనూ సూర్యని సస్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఒక మర్డర్ కేసులో అతని మీద అనుమానం ఉంది సార్. ఆయన మీద ఒక సర్వేలెన్స్ పెట్టండి. ఆయన సెక్యూర్ చేసి ఎంక్వైరీ చేయడానికి ఐ విల్ టాక్ టు డీజీపీ. మిస్టర్ సూర్య ఎక్కడున్నారు? హలో, నేను మాట్లాడేది వినపడుతుందా? హలో సూర్య, యు ఆర్ ఇన్ డేంజర్. ఇప్పుడే మీ గురించి కమిషనర్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ చేశారు. తొందరపడి ఎటువంటి తప్పుడు పనులు చెయ్యొద్దు. మీ అన్నయ్యలాగా చెప్తున్నాను, మీరెక్కడున్నా వెంటనే వచ్చి నన్ను కలవండి. అదే మీకు సేఫ్టీ, లేదంటే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. శివ చెప్పింది నిజమేనా? ఏంటి చూస్తున్నారు? మీరు మాత్రం మా ఇంటి లోపలికి వచ్చి హద్దులు మీరి ప్రతిదీ చూడొచ్చు, నేను మాత్రం మీ ఇంట్లోకి రాకూడదా? ఇన్స్పెక్టర్ ని అడ్డుగా పెట్టుకున్నంత మాత్రాన చావు నుంచి తప్పించుకుంటారా? వద్దు సార్, మమ్మల్ని ఏం చేయొద్దు సార్. షట్ అప్. ఎరా, నీకు బుద్ధి లేదా? తను నా భార్యని చెప్పిన తర్వాత కూడా తనతో కాపురం చేస్తాను ఏంట్రా? మరణ భయం మీ ఇద్దరి కళ్ళల్లో. ఐ లైక్ ఇట్. ఏమైంది? ఇదిగో ఈ మంచి నీళ్ళు తాగు. బ్యాడ్ డ్రీమ్ శివ. కూల్ కూల్, రిలాక్స్. దేవుని తలుచుకుని పడుకో.
రిలాక్స్, డోంట్ వరీ, పడుకో. రైట్, తొందరగా వెళ్ళి పెట్రోల్ తీసుకురా. మిస్టర్ రామనాథం, ఏమన్నారు? మీరు నన్ను కాపాడతారా? నన్ను కాపాడతారని చెప్పి అంగగారి కాపలాగా వస్తున్నారు. నాకు అన్ని తెలుసు సార్. ఏంటండి, మీరు నాకు బ్రదరా? వాట్ ఏ జోక్! మా అమ్మాయి ఇలా కాల్చుకుని చెప్పిందో తెలుసా? ఆ బాధ ఏంటి మీకు తెలుసా? బ్రదర్, మై ఫుట్! ఇప్పుడేమైంది? పైకి పోవలసిన రమ్యను నువ్వు కాపాడాలనుకున్నావు, కానీ తనకంటే ముందు పరలోకం నువ్వు పోతున్నావు. గుడ్ బాయ్ సార్.